మళ్ళీ ఈ దశాక్షరి మంత్రాన్ని ఉపదేశం ఇస్తాను. అందరూ మూడు అగ్రతులు వెలిగించండి. అందరూ కూడా నమస్కార ముద్రలో ఉండండి. బాబు అందరూ చెప్పండి, ఓం క్రీం శ్రీ దశమహావిద్యా దేవతాభ్యో నమః. శ్రీకాళీ మహాదేవ్యై నమః. అత శ్రీకాళీ మహాదేవీ దశాక్షరీ మంత్రోపదేశం. ఎవరు నేను చెప్పేటప్పుడు పలకవద్దు, చెవులతో వినాలి, మీ కళ్ళు నా ముఖాన్ని చూస్తూ ఉండాలి. ఓం క్రీం హూం హ్రీం హ్రూం కాళికి స్వాహ. మంత్రోపదేశం పూర్తయింది. నేను చెప్పిన తర్వాత అందరూ చెప్పండి, ఓం క్రీం హూం హ్రీం హ్రూం కాళికే చక్కగా మంత్రోపదేశం పూర్తయింది. ఇప్పుడు 1, 2, 3, 4 అంటాను, నాతో పాటు చెప్పండి 3 సార్లు. 1, 2, 3, 4 ఓం క్రీం హూం హ్రీం హ్రూం కాళికి స్వాహ. ఓం క్రీం హూం హ్రీం హ్రూం కాళికి స్వాహ. ఓం క్రీం హూం హ్రీం హ్రూం కాళికి స్వాహ. కార్డు కూడా మీకు వచ్చి ఉంటుంది, చూసి చేసుకోవచ్చు. కాళీ కవచములో మీకు ఈ దశాక్షరి మంత్రం వస్తుంది. ఉపదేశం కావాలి ఇది. ఇంకొకటి ఉంది చతుర్దశాక్షరి, అది మీకు నెక్స్ట్ చెబుతాను.